మాట్లాడే వాళ్ళు ప్రశ్నలేసేటువంటి ప్రతిపక్ష నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారునీలు ఎన్వి రమణ గారు నేను ఒక సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఉపయోగిస్తున్నటువంటి థర్డ్ డిగ్రీ పట్ల న్యాయస్థానాలు ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది, అవసరం వచ్చిందని మాట్లాడతాం. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం, ఈ దేశ సర్వోన్నత స్థానంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారికి అట్లాంటి డౌట్లు వస్తూ ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందో ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్కడికక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం అనేది ప్రతిపక్షాలకి, ప్రజలకు ఉన్నటువంటి ఒక హక్కు. దాన్ని గాలరాసి పొద్దున్న లేస్తే ఒక ధర్నాకు పిలిపించగానే ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట తీసుకుపోయి సాయంత్రం 1, 2, 3 కూడా లోపలేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని మాట్లాడిన రోజే నిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం కాంపౌండ్లోంచి ఒక అడ్వకేట్ని తీసుకుపోతారు పోలీసులు 5 గంటలకి మఫ్తీలు వచ్చి మానవ హక్కుల కమిషన్లో కంప్లైంట్ చేసి బయటికి వచ్చినటువంటి అడ్వకేటు కనీసం గేటు కూడా దాడే కంటే ముందు ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తున్నాడనో, మానవ హక్కుల కమిషన్కి మంత్రం చేస్తున్నటువంటి తప్పుల్ని ఫిర్యాదు చేస్తున్నాడని తెలిసి మఫ్టీలో తీసుకుపోయి అర్ధరాత్రి 3 గంటల దాకా భార్యాపిల్లలు ఆందోళన జరిగితే కానీ చివరికి అడ్వకేట్లను బయటికి పంపినటువంటి దుస్థితికి వచ్చింది. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు నేను కూడా ఒక అడ్వకేట్గా చాలా సందర్భాల్లో చెప్పినాను, నాడు జాతీయ సంగ్రామంలో ఈ దేశానికి స్వతంత్రం కావాలని కొట్లాడినప్పుడు నల్ల కోట్లు వేసుకొని న్యాయవాదులు బయటకు వస్తే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలనేటువంటి ఒక న్యాయమైన కోరిక కోసం తెలంగాణ అడ్వకేట్లు బయటకు వచ్చి కోట్లు వేసుకొని కొట్లాడి, అట్లాంటి అడ్వకేట్ల పట్ల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు బాధాకరమైనటువంటి విషయం. పోలీసు ఉన్నతాధికారులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుండొచ్చు, కానీ మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలకి వత్తాసు పలుకుతూ అసలు డెమోక్రటిక్ వేలో నిరసన తెలియజేయకుండా చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇతర పార్టీల నాయకులు చిన్న కేసు చేస్తే, చిన్న పొరపాటులో ఇరుక్కుంటే అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా అరెస్ట్ చేస్తున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం లేదా రాష్ట్ర పోలీసు యంత్రాంగం. ఖమ్మం జిల్లాలో ఒక చిన్న మైనర్ బాలిక మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీటీసీ సభ్యుడు అత్యాచార యత్నం చేసిండో అత్యాచారం చేసిండో పోలీసులు తేల్చి చెప్పాలి. దాని మీద కనీసం ఇప్పటిదాకా స్పందించకపోవడం, దోషులను అరెస్ట్ చేసి సంఘటనకు సంబంధించినటువంటి విషయాల పట్ల విచారణ జరిపించకపోవడం అనేది బాధాకరమైన విషయం. అంటే పాలక పక్షం తప్పు చేస్తే ఒక ఇండియన్ పీనల్ కోడ్, ప్రతిపక్షం వాళ్ళు తప్పు చేస్తే ఇంకొక ఇండియన్ పీనల్ కోడ్ పెట్టమని ఎక్కడైనా భారత రాజ్యాంగం చెప్పిందేమో గౌరవ పోలీసు ఉన్నతాధికారులు చెప్పాలి. అట్లా కాకుండా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూనే కేసులు పెడతాం, ప్రతిపక్ష నాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తాం, ఆడపిల్లలతో తప్పుడు కేసులు పెట్టిస్తాం, మాట్లాడినటువంటి ప్రతి గొంతుని ఏ రకంగా నొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాం అనేది అది బాధాకరం. 38 వస్తే రఘునందన్ మీద కేసులు పెడతారు, మాట్లాడితే మల్లన్న మీద కేసులు పెడతారు, మంత్రి గంగుల గంగాకర్ మీద కంప్లైంట్ ఇస్తే అడ్వకేట్లను తీసుకుపోయి అరెస్ట్ చేసి మొక్కలేస్తారు. ఇదేం న్యాయం? ఇక ఎవరు మాట్లాడద్దు, ఎవరు కంప్లైంట్ ఇవ్వద్దు, ఎవరు విచారణ చేయొద్దు? మరి రేపు ఖమ్మంకి బీసీ కమిషన్ వస్తుంది, మంత్రులకి భూములు ఎట్లా రెగ్యులరైజ్ అవుతాయి, మంత్రులు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలు రెగ్యులరైజ్ ఎట్లయితాయి, మంత్రులకు న్యాయం, పేదోళ్ళకి పోడు భూములు వ్యవసాయం చేసుకుంటే గిరిజనులకు ఇంకొక న్యాయం అనేది ఒకసారి చెప్పాలి. ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్య పోడు భూముల సమస్య. ఈ జిల్లాలో ఇతర పార్టీల జెండాల మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు పోతున్నారు సారు గౌరవ ఎమ్మెల్యేలు అని మీలాంటి పెద్దలు అడిగినప్పుడు, మా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించిన పోడు భూముల సమస్యని పరిష్కరిస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి మేము పుట్టింది ఆ జాతికి న్యాయం జరుగుతుందని చెప్పి విశ్వసించి పోడు భూముల సమస్య పరిష్కారం కోసం మేము గెలిచిన జెండాను పక్కనేసి గులాబీ జెండా కప్పుకుంటామని కొంతమంది గౌరవ శాసనసభ్యులు ఈ జిల్లాలోంచి పోడు భూముల సమస్యను ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అన్న మీరు చేరి 8 సంవత్సరాలు అయింది, మీరు చేరిన తర్వాత ఒక్క గిరిజన కుటుంబానికి ఈ జిల్లాలో న్యాయం జరిగిందా? ఒక్క పోడు భూమి సమస్యని ముఖ్యమంత్రి గారు పరిష్కరించారా? 1/70 చట్టం ద్వారా వచ్చినటువంటి రక్షణని గిరిజనులు ఈ జిల్లాలో పొందగలుగుతున్నారా? అసలు ఏం జరుగుతుంది అనేది
ఒకసారి ఆ గౌరవ శాసనసభ్యులు చెప్తే బాగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సమస్య కోడు భూములది, సమస్య గిరిజనులది. ఆ సమస్యని అడ్రస్ చేయమని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలకి కంప్లైంట్ ఇస్తే పట్టిస్తున్నారు ఈ జిల్లా అధికార యంత్రాంగం. అందుకని రేపు సాక్షాత్తు బీసీ కమిషనే ఇక్కడికి వస్తూ ఉంది. కోడు భూముల విషయం లోపల, పేదలకు ఇచ్చినటువంటి భూముల విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఎట్లా ఉంది? పెద్దవాళ్ళ విషయం లోపల పార్టీ మారి కండువాలు మార్చుకున్నటువంటి పెద్దల విషయంలో, ఎమ్మెల్యేల విషయంలో, మంత్రుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వనీతి ఎట్లా ఉంది అనేది ప్రజల ముందు ఉంచడానికి రేపు బీసీ కమిషన్ కూడా ఈ జిల్లాలో కూడా పర్యటనకు వస్తూ ఉంది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన సాగనీయండి, ప్రతిపక్షాలకి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వండి, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించండి. ప్రతిపక్షం అంటే మీ ముందు కనబడేటువంటి అర్థం, మీరు చేసేసినటువంటి తప్పుల్ని, చేస్తున్నటువంటి తప్పుల్ని మీకు చూపించేటువంటి ఒక అర్థం. అర్థం మీదకి రాయేస్తే అర్థం బాగుంటుందేమో కానీ మీ వికృత రూపం మాత్రం చెదిరిపోదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరికలు చేస్తూ, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడు భూముల కోసం కానీ, పేద గిరిజన రైతుల కోసం కానీ భారతీయ జనతా పార్టీ, పార్టీ విత్ డిఫరెన్స్, పార్టీ విత్ అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ పెట్టినటువంటి మేము 1970 చట్టాన్ని పరిరక్షించాలన్నా, దళిత గిరిజనులకు న్యాయం జరగాలన్నా అది భారతీయ జనతా పార్టీతో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న కాంగ్రెస్ పార్టీ ఏ స్థూపం నిర్మాణానికి అయితే కారణభూతమైందో, ఏ గిరిజనుల మీదనైతే పోలీసుల చేత కాల్పులు కాల్పించిందో, ఏ గిరిజనులని అక్రమంగా కాల్చి వాళ్ళ హక్కులు లేవని చెప్పి వాళ్ళు స్థూపం కట్టుకుంటే, కట్టుకున్న స్థూపం కాడ కనీసం నివాళులు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న పోయి అడిగిపోయి ఇంద్రవేలిలో దళిత గిరిజన దండోర పేరిట ఒక డ్రామా వేషాలని వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తుంది అదే, అసలు ఆ స్థూపం ఎందుకు కట్టిరు? ఆ స్థూపం ఎవరి జ్ఞాపకార్థం కట్టిరు? ఎవరు కాల్చి చంపిరు అక్కడ గిరిజనులని? ఆ రోజు గిరిజనులని కాల్చి చంపిన తర్వాత అమరులైనటువంటి గిరిజనుల సాక్షిగా కట్టినటువంటి ఆ అమరవీరుల స్థూపానికి మీరు అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 దాకా కనీసం అమరవీరుల స్థూపం దగ్గరికి పోయి ఆ రోజు సంఘటన జరిగినటువంటి ఏప్రిల్లో కనీసం పోయి అక్కడికి పోయాక వారికి నివాళులు అర్పించేటువంటి అవకాశం ఇవ్వని దోషులు, దుర్మార్గులు, కారణభూతులైన మీరు ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరే పోయి ఇంద్రవెల్లి పోయి మేమే సభ చేస్తాం, మేమే గిరిజనుల తరఫున పోరాడతామంటే ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేసే అక్రమాలని, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పుడు పనులని ఎండగట్టి ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మేము చేసేటువంటి పోరాటాలకి మీరందరూ సహకరించాలని ఆశీస్సులు ఉండాలని ప్రయత్నిస్తాను.